అందరికీ శనార్థులు నేనే మీ ముక్కు పుడక లావణ్య ఇవాళ వాతావరణం వచ్చేట్లు చూద్దామరా ఇవాళ రేపు ఎట్లుందుల్లా చలి బయట కోవాలంటేనే మస్తు బుగులవుతుంది పొద్దుగా లేవగానే చలి పెడుతుందని పొద్దుగాల లేచేటోళ్ళు గిటా లేస్తలేరు పొద్దుగాల ఎప్పుడో తొమ్మిది గంటలకు లేచి ఆఫీస్ కోవాలంటేనే రోడ్ల పొంటి మంచు కప్పుకొని రోడే కనిపిస్తలేదు ఇక ఇవాళ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయంట మధ్యాహ్నం ఒంటి గంటకు ఎట్లయినా వర్షం పడుతుందని వాతావరణ శాఖ వాళ్ళు ఆంధ్రాలో ఆంధ్రాల ఢిల్లీలో అటు ఇటు వర్షాలు పడుతున్నాయి కదా ఇక మన దగ్గర కూడా వర్షాలు పడతాయి అని చెప్తున్నారు ఇక బయట పోయేటోళ్ళు స్వెటర్లు మాస్కులు ఇవన్నీ ధరించండి లేకపోతే కరోనా ఎండాకాలంలోనే మన దగ్గరకు వచ్చింది చలికాలంలో రాదా శానిటైజర్ గిట్ట తీసుకొని వండి మొన్నటిదాకా కరోనా కేసులు తక్కువనే అనుకున్నాం కానీ ఈ చలికాలం వల్ల కేసులు ఎక్కువనే అవుతున్నాయి రోజుకు పదహారు వేల కేసులు వస్తున్నాయి అంటులా మరి ఈరోజు వాన పడుతుందని చెప్పిరు కదా బయటికి పోయేటోళ్ళు మాస్కులు శానిటైజర్లు తీసుకొనివ్వండి లేకపోతే కరోనా మనకు సోకే అవకాశం ఉంది ఎవరికి పడితే వాళ్ళకు చేయి కలపకుండి దూరం ఉండి నమస్కారం పెట్టి మాట్లాడుండి సరేనా ఈ తెలంగాణ ముచ్చట్లు బయటికి పోతున్నావా అన్న నువ్వు తాగి బండి మీద పోతేనే ఫైనస్టుడు కాదు ఇప్పుడు తాగి రోడ్డు మీద నడుచుకుంటూ పోయినా కూడా ఫైన్ వేస్తారు ఓన్లీ బండి మీద పోతేనే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కింద నమోదు చేసి ఫైన్లు వేస్తారు నేను తాగి రోడ్ మీద నడుచుకుంటూ పోతా అంటే కుదరది ఎట్లా నడుచుకుంటూ పోయినా తాగి నడుచుకుంటూ పోయినా నువ్వు బండి మీద పోయినా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కిందకే వస్తుందని సిపి సజ్జనార్ సార్ చెప్పిండు ఎందుకు చెప్పిండని అనుకుంటున్నారా ఉన్న రోడ్ యాక్సిడెంట్లా ఇద్దరు తాగినోళ్ళు చచ్చిపోయారంట ఇక గట్ల ఎవ్వరు రావకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీస్ వాళ్ళే తెలివైన వాళ్ళ మేం కాదా అని తాగుబోతులు బగ్గ తాగి ఊబర్ ఆటోలు ఓలా క్యాబ్లు బుక్ చేసుకొని పోతారు ఏం అన్న మీది సంక్రాంతి పండగకి ఊరికి అనుకుంటున్నారు కదా గిట పోవాలి పొద్దుగాల ఎప్పుడో కానీ ఎప్పుడో ఇంటికి చేరం ఉన్న క్రిస్టమస్కే మస్తు ఇబ్బంది అయింది కదా ఇక ఇప్పుడు సంక్రాంతికి అసలాంటి ఇబ్బందులు కావద్దని గవర్నమెంట్ ఏం చేసింది కొత్త రైళ్ళు కొత్త బస్సులు సర్వీస్ ఓపెన్ చేసింది ఇక మనం టికెట్లు బుక్ చేసుకొని మెల్లగా పోయి మెల్లగా రావచ్చు ట్రైన్ గుంపులు గుంపులుగా కూర్చునే బదులు విడివిడిగా కూర్చొని శానిటైజర్ కూర్చుకొని పైలంగా పోయి పైలంగా రావచ్చు ఇక ఢిల్లీలో బగ్గ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలతోటి లోతట్టులో ఉన్న ప్రాంతాలలో అన్ని నీరు అచ్చి చేరుతున్నాయి ఒకవైపు మంచు ఒకవైపు చలి ఒకవైపు కరోనా ఇది అంత మస్తు ఇబ్బందులు పడుతున్నారు బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్ళని చచ్చిపోతున్నాయని చికెన్ రేట్ మస్తుగా తగ్గించారు అందరు వస్తున్నారు పోతున్నారు కానీ దొంగ మాత్రం దొరకట్లే అని చింతన చెందుతున్నాడు చిన్నజీఆర్ స్వామి ఇది ఆలోచించిన గవర్నమెంట్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది ఎన్ని అనుకుంటారు ముప్పై ఆరు వేల సీసీ కెమెరాలు సురవు చేసింది దొంగ ఎట్లా వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏం బలగొట్టినా కొట్టినా ఏం ఎత్కపోయినా ఇట్టే కనిపెట్టచ్చు ఎల్ అనుకుంటారు హెచ్డి క్లారిటీలా సీసీ కెమెరాలల్లా గీ ముచ్చట తెలుసా అక్క మీకు ఇలా రేపు ఎట్లుంది ప్రేమించి పెళ్లి చేసుకోవడం షాన్ అవుతుంది గిట్లనే ఒక ఆమె గిడ నేను గిడ ప్రేమించి పెళ్లి చేసుకుంటా అనుకుంది కానీ లాస్ట్కు జీవి తీసుకునే వచ్చింది గిట్ల ఎందుకు చేస్తు ఏమీ అర్థమవుతలేదు హైదరాబాద్లోని హిమాయత్ నగర్ల హైదర్గూడలా ఈ ఘటన చోటు చేసుకుంది గుడివాడ నుంచి వచ్చిన ఎల్లమట్టి బెట్టి అనేట ఆమె మియాపూర్ల రేంబో హాస్పిటల్లా ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసేది ఇక అందులోనే ఉన్న ఒక అబ్బాయిని ప్రేమించింది నేను గిడ ప్రేమించిన పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో రాత్రి రాత్రి ఊరేసుకొని చచ్చిపోయింది గిట్ల ఎందుకు చేస్తారు అక్క అసలు మీకు వాళ్ళు ఏమైపోవాలి పెంచిన వాళ్ళు ఏమైపోవాలి గాలన్న గుర్తురాకొచ్చిరా మీకు గిట్ల ఇవ్వాలి చేయకుండి గియాల రేపు అత్యాచారాలు మస్త ఎక్కువైనాయి ఇక గట్కేసర్ల రైల్వే ట్రాక్ మీద ఒక అమ్మాయి శవం పడేసిరంట ఎట్లా అంటే కాల్చి పడేసిరంట ఆ ముచ్చటైతే చెప్తే నాకు మస్తు బుగులవుతుంది వారం రోజుల నుంచి ఎవ్వరు పట్టించుకోలే చుట్టుపక్కలలో చూసి పోలీసులకు ఫోన్ చేస్తే ఇవాళ పోయి చూసిరు అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు అనేది ఇప్పటివరకు జాడ తెలివలే ఇక ఈ శవం కుళ్ళిపోయి వాసన వచ్చింది ఇట్లా చేసిన వాళ్ళను తప్పనిసరిగా పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చిర్రు ఆన్లైన్లో లోన్లు ఇస్తామని ఇప్పటిదాకా మస్తుమంది మోసం చేశారు కదా అని వీళ్ళందరినీ పోలీసులు పట్టుకున్నారు ఇక మళ్ళీ లోన్లు ఇస్తామని ఒక కొత్తోడు వచ్చిండు వాడిని కూడా పోలీసులు పట్టుకున్నారు కానీ విషయం తెలిసింది ఏంటంటే వీళ్ళందరు చైనాలో అంట ఈ కరోనా గీడా చైనాకే నచ్చిందనుకుంటే యాప్లు గిటా గాని నుంచే వచ్చి పాడవుతున్నాయి అక్క మీకు ఈ విషయం తెలుసా ప్రముఖ రచయిత వెన్నెలకంటి ప్రసాద్ గారు తుది శ్వాస విడిచిర్రు అనారోగ్య సమస్యతో చాలా రోజులు చెన్నై హాస్పిటల్ నుండి నిన్న లాస్ట్కు జీవిడిచిర్రు ఈ విషయం తెలిసి నాకు మస్తు బాధ అవుతుంది ఈయన చాలా పాటలు పాడిండు ఈయన రెండు వేల పాటలు రాసిర్రు సినిమా ఇండస్ట్రీలో మస్తు ఇట్లందిచ్చు ఈయన చనిపోడు మస్తు బాధ అనిపిస్తున్నది